ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం ఇప్పుడు ఈ యాక్చువల్గా అంటే ఈ ప్రూఫ్లు పెట్టుకుని అవకూడదు దొరుకుతుంది వాళ్ళు లాయర్లను సంప్రదిస్తూ ఉంది జ్యుడిషియర్ని కూడా గట్టిగానే ఆయన చేస్తుంది సో శంకర్ దిలీప్ శంకర్ గారు కూడా ఆయన గట్టిగా ఆమె తరపున ఫైట్ చేస్తా ఉన్నాడు సో ఏంటి నిజంగా అంటే ఇది ఎప్పుడు కొలిక్కి ముఖ్యంగా చూసుకుంటే శాఖర గారు ఏదో మీ మా నాన్న మీరు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారో మీరు పెద్దగా మంచి స్టార్ మీరు ఎందుకు ఈ గాలికి పోయే కంపెనీ ఎందుకు తగిలించుకున్నారు నాకు అర్థం కాలేదు గాలికి పోయే కంపెనీ మీరు అనుకుంటున్నారు నేను ఇది తగిలించుకోకపోతే రేపు మీరు మీరు ఆ కెమెరామెన్ ఆయన ఏదో ఒక రోజున ఇలాంటి దాంట్లో ఇరుక్కుంటారు నేను వచ్చి వాళ్ళ ఒకడొచ్చి మాట్లాడకపోతే మగాళ్ళు కుక్కల్లాగా పాయింట్ ఫైవ్ గాళ్ళలాగా మన దేశంలో మనం బతకాల్సిన పరిస్థితి ఒకప్పుడు అంటరంతరం అమానుషం అని చెప్పి పప్పు వాళ్ళని హరిజల్లి గిరిజల్లి మాలా మాదికి వెళ్ళి దూరం పెట్టేవాళ్ళు కనీసం లోపల కావాలంటే చెప్పులు పడుకుని వచ్చేవాళ్ళు అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళు వాళ్ళ రైట్స్ కోసం పోరాడారు హక్కులు బ్రహ్మాండంగా ఇప్పుడు నేను అదే చెప్తున్నా అదే స్టేజ్లో మా ఉన్నాడు ఇవాళ మీకు అర్థం కావట్లా మీరు వెళ్ళండి ఒక నాకు అన్యాయం జరిగిందని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినట్టు చూద్దాం ఒక అమ్మాయి మీద వెళ్ళచ్చు కదా చాలా మంది సలహాలు ఇస్తుంటారు మీరు వెళ్ళండి ఒకళ్ళకి తెలుస్తుంది మీకు ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలంటే మూడు నాలుగు గంటలు అయినా సరే మీరు అక్కడ కూర్చొనే ఉంటారు ఎవడు పట్టించుకోడు తర్వాత ఇది సార్ ఇది సార్ ఇది సార్ నేను అనుకున్న తర్వాత సరే రాసివాయా అంటే రాసి ఇచ్చిన తర్వాత నీవేళ నేను కొట్టడం ఏంటి నేను కొట్టడం నేను తిట్టడం ఏంటి లేకపోతే బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్తారు లేదు సార్ ఇంత ఫోర్స్ చేస్తే నాకు ఎక్నాలజ్మెంట్ వచ్చింది కానీ ఎఫ్ఐఆర్ కాదు నెల రోజులైనా ఏంటంటే లీగల్ ఒపీనియన్ పంపించామంటున్నారు అన్ని సాక్ష్యాలు పెట్టినా కూడా అంటే మనం ఒక సెకండరీ సిటిజన్స్ మనం ఒక కుక్కలం అంత నీచంగా వస్తుంది అంటే బిల్డింగులు కట్టేది మా కాడు రోడ్లు వేసేది మగాడు అత్యధిక ట్యాక్సీలు కట్టేది మగాడు ఓట్లు వేయట్లేదా కట్టట్లేదా ఇన్ని చేసే మగాడిని ఇంత కుక్కలాగా నీచంగా చూస్తుంది ఈ ప్రభుత్వం ఈ చట్టం ఇది మారాల్సిన అవసరం లేదా మీరు దారిని పోయే కాంప తగిలించుకున్నారంటున్నారు కదా ఎవడో ఒకటి తగిలించుకోకపోతే ఈ మన మీరు ఇక్కడతో ఆగదు మగాడిని మోగాడిని చేస్తున్నారు కానీ నేను నా నేను తగిలించుకోలేదు అసలు నేను ఇలాంటిది ఏదొచ్చినా కూడా నేను మాట్లాడతాను తప్పు ఉంది అనుకున్నప్పుడు అలా ఒక టీవీ ఛానల్ ఐ మీన్ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలిచినప్పుడు నేను మాట్లాడిన మాట వైరల్ అయ్యి తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు పిలుస్తున్నప్పుడు ఈ కేసు కూడా మెల్లగా ఎవాల్వ్ అవుతూ ఎవాల్వ్ అవుతూ వస్తుంది నేను తర్వాత మాట్లాడిన వాటికి నేను సహ్యద్కరంగా మాట్లాడానని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చిన నేపథ్యం ఎలా అంటే మీరు గమనించండి ఫస్ట్ నేను రాస్తారు నేను చెప్పాడు ఈవిడు ఫస్ట్ రాస్తాడు మీద అది ఇదేనా అవెలిగేషన్ వేసింది తర్వాత రాస్తాడు నేను చెప్పాడు అయ్యా నాకు సంబంధం లేదు రెండు వేల పదిహేడు నుంచి మేము కలిసిలేము ఏంటిది ఈవిడికి మస్తాన్సా వాడితో సంబంధం ఉంది ఈవిడికి డ్రగ్స్ నేపథ్యం ఉంది ఇవి చెప్పాడు సో ఇవి చెప్పిన తర్వాత ఇవి కరెక్టా కాదా అని నేను బయట ఫ్రేజ్ చేసుకోవడం మొదలెట్టాను ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక మాట మాట్లాడిసిన తర్వాత తప్పంటే రేపు నా మీద కేసేస్తాను సో నాకున్న సోర్సెస్తో నేను ఫస్ట్ ఈ పట్టాపురం కేసు ఏదైతే ఉందో మస్తాన్ సై మీద చాలా అది అసలు అన్నిటికంటే ఈ కేసులో మొత్తానికి పెద్ద ట్విస్టింగ్ పాయింట్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అని చెప్పి అసలు రాత్రి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయాడు అండి జస్ట్ చెప్పేసి వెళ్ళిపోయాడు అదే నువ్వు ఆ ఎఫ్ఐఆర్ని ఇస్తే మేము ఏదైనా చూసుకుంటాం కదా అనుకుంటే ఏమీ లేదు జంప్ మనిషి సో తర్వాత నేను అది ఎఫ్ఐఆర్ తెప్పించి మొత్తం చదివా చదివిన తర్వాత ఓహో ఇది ఇవాళ ఇవిడ క్లియర్గా మస్తాన్ మీద కేసు పెట్టింది మస్తాన్ నాకు కావాలని మస్తాన్ మొగ్గుడుగానే ట్రీట్ చేసింది అది మనకి అక్కడ క్లియర్ కట్గా అర్థమైంది అది నేను మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టాను సో ఇంత సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేశారు ఇది ఒత్తిడి కేసు పోలీసులు పెట్టిన కేసు కాదు అదే పోలీసులు ఏదో ఇది చేశారు అది చేశారు అండి నేను తర్వాత మెల్లగా ఇంకా కేసు డైరీ అంతా తీసి కంప్లైంట్ కూడా తీసుకొచ్చాను మీ స్వహస్థాలతో రాసిన కంప్లైంట్ చూడండి అది నా స్వహస్థాలతో రాసింది కాదు సరే అక్కడ కూడా బుక్ అయ్యు తర్వాత సంతకం అది కాదు ఇలా చెప్పుకుంటూ వచ్చారు సో తర్వాత సరే ఇదొకటే కదా రాసం చేసినట్లే డ్రగ్స్ నేపథ్యం సో డ్రగ్స్ నేపథ్యం ఉందా లేదా అది మనకు క్లియర్ కట్గా ఆల్రెడీ చాలామందికి తెలియదు బట్ వరలక్ష్మి కేసులో ఈవిడ నిందితురాలుగా ఉన్నప్పుడు పోలీసులు చాలాసార్లు ఈ పోలీస్ స్టేషన్కి అమ్మ పిలిస్తే రాకుండా తిరుగుతుంది అదే కేసులో పట్టుకోవడానికి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు దగ్గర డ్రగ్స్ దొరికాయి లిటరీ ఫైవ్ గ్రామ్స్ అప్పుడు అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఏమవుతుందంటే రోజు రోజుకి రోజు రోజుకి ఎవాల్వ్ అవుతూ వస్తుంది నేను చెప్తూ వస్తున్నాను మీడియాలో పిలుస్తున్నారు పిలుస్తున్నారు ఇంకా అది ఇది అవుతుంది వీళ్ళు ఏమవుతుంది సందేశాలు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో వస్తున్నారు అంటే అప్పటిదాకా నేను ఒక విక్టిమ్ని నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి లబోదిబో అని చెప్పి మహిళా సంఘాలు టీవీ వాళ్ళు వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయండి నాకు హెల్ప్ చేయండి అంటే అందరూ వచ్చేసిన వాళ్ళు ఒక్కసారి దీంట్లో ఏదో తేడా ఉంది అని చెప్పి అప్పుడు యూటర్న్ తీసుకుంది కేసు మొత్తం లేదు లేదు ఈఎంఐ చెప్పే దాంట్లో నిజం లేదు అంటే అప్పటికి కూడా బొకాయిస్తూ వచ్చారు ఇందాక చెప్పినట్టు అది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి సో ఒక పర్టికులర్ పాయింట్లో ఒక ఆడియో రిలీజ్ చేశారు కదా ఆడియోలో బూతులు గీతలు అన్ని బీప్లేస్ ఉన్నాయి నాకు కరెక్ట్ నాకు ఏదో వాట్సాప్ గ్రూప్లో అలా ఇలా వచ్చి బూతులు లేదు వచ్చింది నాకు అది విన్న తర్వాత నాకు ఫ్యూజ్లో ఎయిపోయినాయి ఏంటి ఒక ఆడ ఆడ మనిషి ఇంత నీచంగా ఒక తల్లిని తిడతారా అని చెప్పి నా మళ్ళా కాలేదు తట్టుకోవడం బాయిల్ అయిపోతుంది నాకు బ్లడ్ అసలు వాళ్ళు బతకడానికి కూడా అర్హత లేదు అని చెప్పి అంత కోపం ఉన్న టైంలో ఎందుకండి నా విషయంలో దూరుతారని చెప్పి ఆవిడే ఫోన్ చేసింది ఎందుకు అని అడిగినప్పుడు నేను ఎందుకు అని చెప్పి ఆ బూతులు లిటర్లే ఎంత దారుణమైన భూతులు తిడతారా ఒక తల్లిని అని చెప్పి ఆవిడని నువ్వు అసలు ఆడదానివైనా డ్రగ్స్ అమ్ముకునే లుచ్చే పనులు చేసే నువ్వు ఇట్లాంటివి ఎందుకు చేసామని చెప్పి గట్టిగా ఇచ్చా హాయ్ నీకేంటి సంబంధం మస్తా అది ఏంటిది రాస్తారు నిన్ను చూసుకోవాలి నువ్వేందుకు అంటే రాస్తారు నా ముగుడు ఏదంటే నీ మొగ్గుడు అయితే మన మస్తాను అయితే ఎందుకున్నావు నువ్వు అని అడిగా సో ఈ రికార్డ్ ఏం చేసింది ఆవిడే తీసుకెళ్ళి మీడియాకి ఇచ్చాక నన్ను ఏదో బద్నాం చేద్దాం అనుకున్నట్టు చేసింది బట్ మరి ఆ రికార్డు చూపించిన తర్వాత మీడియా వాళ్ళు అన్నాడు తర్వాత ఎందుకు ఆ పిల్లని నువ్వు అంత ఏం చేసి నేను అన్నాను నువ్వు మస్తాన్ సాయితో ఎందుకు సంసారం చేసేవాని చెప్పి మరి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా అప్పుడు నేను ఈ ప్లస్ ఆడియోని రిలీజ్ చేశాను మీడియాకి దాంట్లో ఆవిడ చివరిలో క్లియర్గా మస్తాన్ సాయి నాతో నాలుగు గోడల మధ్య కాపురం చేశాడు అని చాలా బూతు మాటలతో చెప్పిన ఇది ఉంది మీరు విన్నారా అది సో అది అయ్యింది అది అయిన తర్వాత అక్కడితో దానికి కూడా సందేశం ఇచ్చుకున్నారు వాళ్ళు వచ్చి ఏంటి మస్తాన్ సాయి తీసుకొచ్చారు సాయికి నాకు ఏం లేదు మే ఇద్దరు ఫ్రెండ్స్ అదేదో రాజధరణికి నాకు కొంచెం హీటెడ్ కాన్వర్సేషన్ వాడిని ఉడికించడానికో వాడిని చేయడానికి నేను అలా అన్నాను అని చెప్పి అక్కడితో ఆగకుండా ఇక డ్రగ్స్ నేపథ్యంలో నన్ను ఛాలెంజ్ చేసింది ఆవిడ ఏంటి నువ్వు దమ్ముంటే ఒక పక్కేమో నా కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటుంది ఇంకో పక్కేమో నీకు దమ్ముంటే దమ్ముంటే చూపించు నేను ఎక్కడ డ్రగ్స్లో ఉన్నాను అంది అంటే నేను చదివి వినిపించా ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్ పదిహేను వందల కొరకు వస్తాం ఆరు వేలు అమ్ముతాం ఇలా ఇలా అంతా చెప్పింది అంతా చెప్పాను చెప్పిన తర్వాత ఇది కూడా పోలీసు వాళ్ళు నా మీద పెట్టిన కేసు అది కాదు ఇది కాదు అంటే అవునా సరే అని చెప్పి నెక్స్ట్ తర్వాత నేను ఆ వీడియో పట్టుకొచ్చాను ఆ వీడియోలో డైరెక్ట్గా ఆవిడని పట్టుకోవడం రైట్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకునేది రమ్మంటే ఓపెన్ చేయమంటే నేను ఓపెన్ చేయను ఇప్పుడు ఓపెన్ చేయండి ఇప్పుడు కాదు సో సెక్యూరిటీ చెక్లో పోయినా ఓపెన్ చేయాలి కదా ఓ ఎయిర్పోర్ట్లో నువ్వు ఇక్కడ ఎందుకు ఓపెన్ చేయలేదు దట్ ఇట్ సెల్ఫ్ ప్రూఫ్ దెర్ ఇస్ అ డౌట్ పోలీసులు ఓపెన్ చేశారు దొరికింది పట్టుకున్నారు నలభై రోజులు కూడా పెట్టారు తీసుకెళ్ళి జైల్లో సో నేను ఒక దాని తర్వాత వాళ్ళు అడగడం నేను ప్రూవ్ చేయడం అడగడం ప్రూవ్ చేయడం చేస్తూ పోతుంటే వాళ్ళకి చాలా కాలిపోయింది ఇంకా నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం మొదలెట్టారు మా ఫ్యామిలీకి థ్రెట్ కాల్స్ వస్తున్నాయి మా మా వైఫ్కి ఫోన్ చేయడము మా వాళ్ళని ఏదో రకంగా ఏదో రకంగా వీడి మీద ఏదో ఉన్నాయి ఎత్తకండి వీడిని ఏదో రకంగా మనం టార్గెట్ చేయాలి అని చెప్పి లోపల ఆ మీద బురద చల్లే కార్యక్రమంలోనే ఉన్నారు వాళ్ళు సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు నేనేదో పెద్ద నేను గంజాయాలమ్ముకుంటానంట అమ్మాయిలు అరుస్తానంట వాళ్ళ ఇష్టం నోటికి వచ్చిన మాటలు దాంతో ఎఫైర్ ఉంది దీంతో ఎఫైర్ ఉంది సి బేసికలీ నేను వంద మందితో తిరిగాను వంద పెళ్ళిళ్ళు చేసుకున్నాను అయితే ఏంటి అయితే నాకు స్వాతంత్ర హక్కు హక్కుపోద్దా నేను ప్రశ్నించే హక్కు పోద్దా నేను ప్రశ్నించడానికి నేను పెద్ద కాంట్రాక్ట్ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుని రావాలా నువ్వు సరిగ్గా ఉంటే లేకపోతే నువ్వు వెళ్ళి కేసు ఎలా పెడతావు నేను ఎవరి మీద కేసు పెట్టాల ఎవరు నా మీద కేసు పెట్టాల కదా ఈ రోజు నేను ముందుకు వచ్చాను కాబట్టి ఎవరితో తీసుకొచ్చి నువ్వు కేసులు పెట్టిస్తున్నావు కదా ఈ పన్నెండేళ్ల క్రితం ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి ఏదో పెట్టి హడావిటీ చేస్తున్నారు నిజంగానే నేను ఎప్పుడు చేస్తుంటే ఈ ఇప్పుడు ఆ వాళ్ళకి గుర్తొచ్చేది సడన్గా ఇవాళ వచ్చేస్తుంది మీద టార్గెట్ చేయండి సో బేసికలీ నన్ను బదనాం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు రకరకాల కాల్ రికార్డింగ్లు నేను కొంచెం ఓర్పుగా ఉన్నా ఇది ఇప్పుడు ఏం చేసింది నేను ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ చనిపోయిన అమ్మాయి అని చెప్తున్నారు కదా వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఏమీ లేదు చాలా క్లియర్ కట్ గా నేను ఎంత వాళ్ళని ఎంత నీట్గా చూసుకున్నాను ఆ అమ్మాయి కూడా మీ ఇద్దరు ఎంత హ్యాపీగా అన్ని చెప్పిన క్లియర్ కట్ రికార్డింగ్ మోసం తమ్ముడు తమ్ముడు నిజాలు సో ఇలాంటి టైటిల్స్ పెట్టి బట్ కింద మీరు కామెంట్ చూడండి ఒకసారి అరే మాకు తెలిసిన మీరు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఇదే జర్నలిజం అని చెప్పి నా వేసుకుంటున్నాను దాంట్లో నిజంగా ఏమీ లేదు కానీ చూసేవాడికి అనిపిస్తుంది ఓహో బేసికల్లీ బద్నాభి సో ఇక్కడ కూడా అంటే నీచం అనమాట నన్ను అడిగితే సమాధానం చెప్పకపోగా నన్ను అడిగేవాడికి అర్హత లేదు వీడే వీడే కావాలి నా మీద డబ్బులు కమ్ముడిపోయానని రాష్ట్రం దగ్గర ఐదు లక్షలు తీసుకుని ఇలా ఇంకా ఎన్ని రకాల వృత్తులు